ఓం నమ శివాయ్, శ్రీమాత్రే నమ. ఈ రుద్రాక్ష మీ దగ్గర ఉందా? ఉన్నట్లయితే విఘ్నాలు తొలగిపోయినట్లే. మిమ్మల్ని పట్టి పీడిస్తున్న విఘ్నాలు ఏవీ కూడా మిమ్మల్ని ఆ క్షణం నుంచే వదిలేస్తాయి. ఐశ్వర్యం మీ వెంటే ఉంటుంది. ముందు రుద్రాక్ష అంటే రుద్రుని కంటి నుంచి జాలువారిన నీటి బిందువు భూమి మీద పడి అది రుద్రాక్ష మొక్కలుగా ఉద్భవించినాయి. ఈ సత్యం అందరికీ తెలుసు. శివుడి యొక్క అంశమే ఈ రుద్రాక్ష. కాబట్టి అటువంటి రుద్రాక్ష సాక్షాత్తు శివుడి యొక్క అంశగా మనం భావించి రుద్రాక్ష ధారణ చెయ్యాలి. హిందూ మతంలో ఎవరున్నప్పటికీ కూడా రుద్రాక్షని పరమ పవిత్రంగా చూసుకుంటాం. ఈ రుద్రాక్ష ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే వీడియోలో గణేష్ముఖి రుద్రాక్ష. ఈ గణేష్ముఖి రుద్రాక్ష ఎవరైతే ధరిస్తారో, మీకు ధరించి ఏ విధంగా చేయాలి, ఏదైనా ఒక కార్యం మీకు ప్రతిసార్లు మీకు విఘ్నాలు అంటే పని అవ్వటలేదు, ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా విఘ్నాలు వస్తున్నాయి, అప్పుడు మీరు చేయవలసింది ఒకటే, గణేష్ముఖి రుద్రాక్షను తీసుకుని చక్కగా దానిని నూనెలో వేసి, అంటే నువ్వుల నూనె కానీ ఆల్మండ్ ఆయిల్లో కానీ వేసి ఒక గంట సేపు ఉంచి తర్వాత గోరువెచ్చని నీళ్ళలో వేసి చక్కగా దాన్ని వాష్ చేసి కొత్త బ్రష్తో దాన్ని తీసుకెళ్ళి శివుని దగ్గర రుద్రాభిషేకం చేయించాలి. అలాగే గణేష్ యొక్క మంత్ర జపంతో దాన్ని ప్రాణప్రతిష్ఠ చేయించి ఒక బుధవారం రోజున ఒక రెడ్ థ్రెడ్లో కానీ గోల్డ్ చేయను లేదు వెండి చేయను, మీ అవకాశం కొద్దీ మీ ఓపిక కొద్దీ తీసుకుని మీ మెడలో పెట్టుకోండి. ఏ పెట్టుకునేటప్పుడు సంకల్పం తీసుకోవాలి, ఏ పనైతే మిమ్మల్ని పద్దాకా ఇబ్బంది పెట్టి అవటం లేదో, ఒక వివాహమా సంతానమా ఆరోగ్యమా ఏదైనా సరే ఆ సమస్యని సంకల్పాన్ని చెప్పుకుంటూ ఓం గణేశాయ నమః, ఓం గజానన గజానన అంటూ ఈ మంత్రాన్ని మనసులో తలుసుకుంటూ, మీకు గతంలో కూడా నేను కొన్ని వీడియోలో చెప్పాను గణపతి తాళము అని, ఆ గణపతి తాళం వచ్చిన వారు ఒక 3 సార్లు చేయండి. అలాగే మా వీడియోలో గణపతి తాళం ఉంది, ఆ గణపతి తాళాన్ని 1-2 సార్లు వింటే మీకు అర్థమవుతుంది. ప్రతిరోజు విన్నా చాలు చదివినా చాలు, 3 సార్లు చదవండి. పెట్టుకుని ఈ యొక్క గణేష్ముఖి రుద్రాక్షను మీ మెడలో ధరించారా, ఇంకా ఆ రోజు నుంచి మీకు విఘ్నాలు అనేవే ఉండవు. ఏ పని చేసినా కూడా మిమ్మల్ని అదృష్టం వరిస్తుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వినాయకుడికి మనం తొలి పూజ చేయటం ఎందుకు? విఘ్నాలు లేకుండా ఉంటాం. అలాంటి వినాయకుడి యొక్క స్వరూపమైన ఈ గణేష్ముఖి రుద్రాక్ష మీ మెడలో ఉంటే ప్రతినిత్యము కూడా ఏ పని చేయాలనుకున్నా విఘ్నాలు లేకుండా హ్యాపీగా ఆనందంగా ఉండగలుగుతారు, లక్ష్మీ కటాక్షం ఉంటుంది. ఎందుకంటారా, వినాయకుడు ఉన్న చోట లక్ష్మీదేవి సృష్టి వేసుకొని కూర్చుందంట. కాబట్టి వినాయకుడితో పాటుగా లక్ష్మీదేవి మన ఇంట్లోనే ఉండి తీరుతుంది, గుర్తుపెట్టుకోవాలి మీరు. కాబట్టి గణేష్ముఖి రుద్రాక్ష ఒక్కటి ఉంటేనే మీ జీవితంలో అద్భుత ఫలితాలు వచ్చి తీరుతాయి. అలాగే ఈ రుద్రాక్షల గురించి మరిన్ని వీడియోలు మేము చేయబోతున్నాం. మీరు మా భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మా వీడియోలన్నీ కూడా మీరు చూడవచ్చు. మేము చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓం నమ శివాయ్.